హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన ధర్మం శాశ్వతమైంది దానికి అంతం లేదు ధ్రి అనే పదం నుండి ధర్మం అనే పదం వచ్చింది ధ్రి అంటే కలిసి ఉండడం హిందూ మత వేద సంప్రదాయంలో సనాతన ధర్మం లోతుగా పాతుకుపోయింది విజ్ఞానం తెలివితేటలను మోసుకునిపోయే వాహనం పుస్తకం మీరు ఉపయోగించే పుస్తకాన్ని తాత్కాలికంగా ఎవ్వరికీ ఇవ్వకండి కావాలంటే కొత్త పుస్తకం కొని ఇవ్వండి కాని వినియోగించేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు ఇలా ఇస్తే మీ జ్ఞానం తెలివితేటలను వారు తీసుకున్నట్టే ఇక జీవిత భాగస్వామి మీ గౌరవానికి ప్రతిబింబం పొరపాటున కూడా వారిపై మరొకరికి అధికారం ఇచ్చే క్షణంలో మీ జీవితాన్నే కోల్పోతారు అలాగే ఎలాంటి సందర్భాల్లో అయినా పరాయి వ్యక్తి భాగస్వామిని అస్సలు కోరుకోవద్దు సనాతన ధర్మం ప్రకారం ఉపయోగించే చేతిరుమాలు అత్యంత పవిత్రమైంది ఇది మీ నుదుటిపై స్వేదం దుమ్ము పారద్రోడుతుంది చాలామంది దీన్ని జేబులోనూ పర్సులోనూ ఉంచుకుని ఉంటారు ఇది మన సంపదల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఉపయోగించిన ఖర్చీఫ్లను ఇతరులకు ఇస్తే సంపద పోగొట్టుకున్నట్టే ఒకవేళ ఇవ్వాలని ఉంటే దాన్ని శుభ్రం చేసిన తర్వాతనే ఇవ్వండి ఇక ఫ్రెండ్స్ కుటుంబంలోని ఇతరుల దుస్తులను చాలామంది ధరిస్తారు ఇది మాత్రం చాలా చెడ్డ అలవాటు ఇతరుల దుస్తులను ధరిస్తే శత్రుత్వంతో పాటు ప్రతికూలతకు దారితీసి పేదరికానికి గురిచేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి